విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. గ్రామాలలో కరోనా. మెదక్ జిల్లా కొల్చారం గ్రామాలలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తుంది. శుక్రవారం కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పొదంశెట్టిపల్లి గ్రామంలో వైద్యాధికారి రమేష్ తన సిబ్బందితో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ నాగమణి, నర్సింహులు, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, సిద్ధిరాములు ఆధ్వర్యంలో స్థానిక పాఠశాల ఆవరణలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి 81 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. అలాగే రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 38 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4 పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి సమ్రిన్ తెలిపారు. యనగండ్లలో 2, సంగయ్యపేటలో 2 వచ్చాయన్నారు. కొల్చారంలో బీసీ కాలనీలో ఎలాంటి అంటురోగాలు వ్యాపించకుండా ఉండడానికి మురికి కాలల గుండా మందులను పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు నాగమణి, నర్సింహులు, ఉమాదేవి, రాజాగౌడ్, ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి, సిద్ధిరాములు, అరుణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నంబర్ రాసుకుంటా చేతి అంతగానే ఎందుకమ్మా గిరి గడనట పెట్టు. గడ నొక్కడ ఫోటోలు కూడా ఆగండి.